హలో అండి, హలో ఆల్, వెల్కమ్ టు పద్మావతి జ్యువెలర్స్. దిస్ ఇస్ పద్మావతి అండి. అండ్ మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏదైనా ఐటమ్ నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, 8309009675. అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత సేమ్ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుంది. నో సీఓడి అండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. పార్సల్ డిస్పాచ్ చేశాక ట్రాకింగ్ అనేది మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాను. అండ్ నో రిటర్న్స్, నో రీఫండ్, నో ఎక్స్చేంజ్. ఎవ్రీ ఐటమ్ గురించి నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. పార్సల్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ పెడితే కంపల్సరీ తీసిపెట్టుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వితౌట్ ఎనీ పాస్. నో కాల్స్ అండి, కాల్స్ చేయద్దు. వాట్సాప్ చేయండి, మీకు ఫాస్ట్గా రిప్లైస్ ఉంటాయి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బుకింగ్ నెంబర్ నేను టైటిల్లో మెన్షన్ చేస్తున్నాను ఎవ్రీ వీడియోలో, అలాగే నా ఛానల్ నుంచి స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి. పద్మావతి జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ అనేది మాత్రమే అండి మన ఛానల్, ఇంకా వేరే అదర్ ఛానల్స్ లేవు. అలాగే నంబర్ కూడా ఇది ఒక్కటి మాత్రమే, వాట్సాప్ నెంబర్. సో ఇంకా వేరే నెంబర్స్ అయితే లేవు, క్లియర్ కదా? సో ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అండి, కొన్ని తాళి చైన్స్ చూపిస్తాను. అండ్ పంచలోహం రింగ్స్ లాంగ్ టైం నుంచి చాలామంది అడుగుతున్నారు, నేను కూడా చాలా రోజుల వరకు తెప్పించలేను అనమాట. అసలు కస్టమర్స్ అడుగుతున్నా కూడా మంచి క్వాలిటీలో రావాలి అని చెప్పేసి నేను కూడా తెప్పించలేను. సో ఈరోజు కొన్ని లిమిటెడ్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నానండి. సో కొత్త స్టాక్ అయితే వచ్చింది, సో కావాలి అనుకున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి. వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే ఉన్నాయి, ఓకేనా? సో తాళి చైన్స్ కానీ పంచలోహంలో మనకి ఫింగర్ రింగ్స్ కానీ చాలా లిమిటెడ్ పీసెసే స్టాక్ ఉంది, ఓకేనా? సో క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ది వచ్చేసి మనం రెగ్యులర్గా చూయించుకునేవి సైడ్ పెండెంట్ తోటి డబల్ లైన్ తాళి చైన్ అనమాట. వీటి గురించి డీటెయిల్స్ చెప్తాను, ఓకే? సో చాలామంది మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి డీటెయిల్స్ మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను. సో మళ్ళీ కూడా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇస్తున్నాను. 1 గ్రామ్ గోల్డ్లో మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అండ్ సీజెడ్ పెండెంట్ వస్తుంది, సైడ్కి వచ్చేస్తుంది పెండెంట్. 2 లైన్స్ చైన్ వస్తుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ రియల్ గోల్డ్ చేయించుకునే ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ ఎస్ హుక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్లో ఏదైనా చైన్కి ఎస్ హుక్ రాలేదు అని అంటే దానికోసం నో ఇష్యూస్, ఓకేనా? సో ఇది నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. నార్మల్గా మీకు చైన్ వేసుకుంటే 24 ఇంచెస్ లాంగ్ వస్తుంది, మీరు తాళి వేసుకుంటారు కాబట్టి లెంత్ అనేది పెంచుకోవచ్చు, ఓకేనా? సో 24 ఇంచెసే అండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ రియల్ గోల్డ్లో వచ్చే ప్యాటర్న్స్ ఇవి, మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా అయినా లేదంటే ఆఫీషియల్ పార్టీ వేర్స్కైనా వేసుకోవడానికి బాగుంటుంది. మోస్ట్లీగా పార్టీ వేర్కి, ట్రావెలింగ్కి, అలా చిన్న అకేషన్స్కి తీసుకుంటారు. సో రెగ్యులర్గా వేసుకుంటే పాలిష్ తొందరగా పోతుంది, ఓకేనా? సో పాలిష్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్, మీరు ఎలా వాడుతున్నారో దాన్ని బట్టి పాలిష్ అనేది ఉంటుంది. అకేషనల్గా ఫంక్షన్ వైజ్ అలా వేసుకుంటే మాత్రం చాలా రోజుల వరకు పాలిష్ అనేది ఉంటుంది. ప్రీమియం క్వాలిటీలో వస్తుంది, మంచి గోల్డెన్ ఫినిషింగ్లో ఉంటుంది. చూసినా కూడా రియల్ గోల్డ్లో చేయించుకున్నారేమో అన్నంత ఫినిషింగ్, చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది, ఓకేనా? సో పెండెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈరోజు అవైలబుల్ ఉన్న అంటే కొన్ని స్టాకే వచ్చింది, ఏవైతే స్టాక్ వచ్చిందో అది చూపిస్తున్నాను. సో క్లియర్గా మీకు ఏది చైన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి పికాక్ డిజైన్లో ఇది వస్తుంది, చాలా నైస్గా ఉంది, బాగుంది, ఓకేనా? సో మల్టీ కలర్లో 24 ఇంచెస్ అండి, అన్నీ కూడా 24 ఇంచెసే. ఒకటి మళ్ళీ ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పకపోయేసరికి మళ్ళీ ఇది ఎంత అండి సైజ్ అని చెప్పేసి అనొద్దు, అన్నీ కూడా సేమ్ డీటెయిల్స్ అన్నీ అన్నిటికీ ఇదే, ఓకేనా? సో నెక్స్ట్ పెండెంట్ వచ్చేసి ఇలా నైస్గా కావాలి, జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు, బాగుంటుంది, ఓకే? అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి, అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది చేసుకోండి. అండ్ ఎప్పుడైతే బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ముందు రోజు కానీ లేదంటే నార్మల్గా మార్నింగ్ అలా అవైలబిలిటీ చెక్ చేసుకుంటారండి, తర్వాత చేస్తామండి బుకింగ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఈవినింగో నెక్స్ట్ డేనో అలా వేసేస్తారు పేమెంట్. సో అప్పటి వరకు స్టాక్ ఉంటే ఓకే, బట్ స్టాక్ లేకపోతే మాత్రం రీఫండ్ అయితే ఉండదండి. మీరు ఆ అమౌంట్కి ఇంకా మీరు వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో రీఫండ్ అయితే ఉండదు, అందుకే క్లియర్గా చెప్తున్నాను. సో మీరు పర్టికులర్గా ఏదైతే డిజైన్ కావాలి అనుకుంటున్నారో ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అవైలబిలిటీ చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా వస్తుంది, నెక్స్ట్ అయితే ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది.
చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ పెండెంట్ అనేది, చాలామందికి ఇష్టం ఈ పెండెంట్. మంచి గ్రాండ్గా నిండుగా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ క్యూట్గా కావాలి అనుకుంటే ఇలా బాగుంటుంది. ఓకే, సో ఇవి లాస్ట్ టైం చూపించినవే, ఒక్కటి మాత్రమే కొత్త డిజైన్ ఏమో వచ్చినట్టుంది. ఓకే, సో క్లియర్గా చూసేసుకోండి అండ్ వీడియో పాజ్ చేయకపోతేనే మీకు డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి, డిజైన్స్ అనేవి క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ పికాక్ డిజైన్లో ఇది కొత్త న్యూ డిజైన్ అండి ఇది. ఓకే, చాలా బాగుంది ఇది కూడా. అన్నీ కూడా చాలా లిమిటెడ్ పీసెసే వచ్చాయండి ఈసారి అయితే, సో చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ. ఓకే, ఇవి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించే డిజైన్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్. ఎప్పుడైనా కూడా కొంచెం లేటెస్ట్ వీడియోస్ చూడండి, లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, బట్ అది షోర్గా చెప్పలేమన్నమాట మన దగ్గర అవైలబుల్ ఉందో లేదో అని. సో ఇలా వస్తుంది. సో ఈచ్ డిజైన్, సారీ, ఈచ్ చైన్ ప్రైస్ వచ్చేసి మీకు 599 ఫ్రీ షిప్పింగ్. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు కావాల్సింది టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ పికాక్లో. సో అన్నీ కూడా సేమే అండి, జస్ట్ డిజైన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తున్నాను. ఇదొక డిజైన్, బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి దీంట్లో లిటిల్గా డిఫరెన్స్ ఉంటుంది ఇది. సో మల్టీ కలర్ ఉంది ఇది, ఇది రూబీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్లో. ఇదొకటి మ్యాంగో లాగా వచ్చింది మనకి పికాక్ అనేది, అటు కంప్లీట్గా పికాక్ లాగా క్లియర్గా లేదు, మ్యాంగో లాగానే ఉంది, బట్ అక్కడ మనకి ఫేస్ ఇవ్వడం వల్ల పికాక్ లాగా అనిపిస్తుంది. ఓకే, మ్యాంగో లాగా డిజైన్ వచ్చేసింది జస్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి చాలా, నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ ముందు తీసుకో. ఇది ఒక డిజైన్ పికాక్లో ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు చూపించిన డిజైనే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో రూబీ తోటి వచ్చేస్తుంది. ఓకే, సో వీడియోలో చూపించిన చైన్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ అండి, లిమిటెడ్ స్టాకే వచ్చింది. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఓకే, ఈచ్ ప్రైస్ వచ్చేసి 599 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి డబల్ లైన్లో ప్లెయిన్ అండి. సో చాలామంది అడిగారు ఇవందరికీ స్టాక్ లేదండి స్టాక్ లేదండి అని చెప్పాను. సో 2 లైన్స్లో వస్తుంది, 24 ఇంచెస్ లాంగ్, వితౌట్ పెండెంట్ తోటి వస్తుంది. ఇలా ప్లెయిన్గా నైస్గా వస్తుంది, బాగుంటుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది డిజైన్. 2 లైన్స్లో వస్తుంది అన్నమాట. ఇవి ఆల్మోస్ట్ చాలా పీసెసే వచ్చాయండి, ఒక 20 పీసెస్ వరకు వచ్చాయి. ఓకేనా, సో 20 పీసెస్ వరకు వచ్చాయి. సో 2 లైన్స్లో ప్లెయిన్ అనమాట ఇవి. సో చాలామందికి స్టాక్ అవుట్ అని చెప్పాను, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది, ప్లెయిన్లో మాత్రం ఉన్నాయన్నమాట. ఓకేనా, కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. సో ఇది 2 లైన్స్లో వస్తుంది. ఎస్ హుక్ అయితే పెట్టిస్తానండి, మోస్ట్లీగా అయితే వస్తాయి అన్నిటికీ. ఇన్ కేస్ హడావిడిలో లేదంటే నేను చూడకపోతే ఏదైనా దేనికైనా చైన్కి మిస్ అవుతే మాత్రం దానికి నో ఇష్యూస్. ఓకే, రాలేదండి అని చెప్పి మాత్రం గొడవడవద్దు. 550 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 2 లైన్స్లో వస్తుంది ఇలా. ఓకే, సో ప్లెయిన్ది ఇది, 550 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి పంచలోహ ఫింగర్ రింగ్స్ అండి. సో వంకీ రింగ్స్ చూపిస్తాను ఫస్ట్. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పంచలోహం వస్తుంది అండ్ స్టోన్ క్వాలిటీ బాగుంటుంది. రియల్ గోల్డ్లో చేయించుకునే ప్యాటర్న్స్ అనమాట. మీరు రెగ్యులర్గా అయినా యూస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ వేరైనా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా డల్ అవుతే, అంటే పాలిష్ అనేది, పాలిష్ కాదు, పాలిష్ ఏం లేదు దీనికి, వితౌట్ పాలిష్ తోటే వచ్చింది. బట్ మీరు వాడంగా డల్గా అట్లా అవుతే లెమన్ తోటి ఒకసారి క్లీన్ చేసేసుకోండి. సో మళ్ళీ నార్మల్గా ఇలానే షైన్ అవుతుంది. ఓకేనా,
కొంచెం క్లీన్ చేసుకోవాలి. అంటే ఒకరొకరు బాడీ హీట్ బట్టి, సో బాడీ టెంపరేచర్ బట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అలా అన్నమాట. సో కొందరికి పడుతుంది, కొందరికి పడదు. దాంతో కూడా మీకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం వల్ల కూడా అలా అవుతుంది. సో లెమన్తో ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ డిజైన్ వచ్చేసి ఇది అడ్జస్టబుల్ అండి, వంకీ రింగ్. మీరు రియల్ గోల్డ్లో కూడా ఈ సేమ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఓన్లీ ఇవి మాత్రమే వచ్చాయంటే, నేను జస్ట్ కొన్ని మాత్రమే, ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి నేను స్టాక్ లేదండి స్టాక్ లేదండి అని చెప్తున్నాను. సో ఎందుకులే, కొన్నైనా తెప్పిద్దామని చెప్పి తెప్పించాను. ఓకేనా? సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసేసుకోండి. ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో వీడియోలో చూపించిన స్టాక్ మాత్రమే ఉంది, ఇంకా వేరే స్టాక్ లేదు అసలు. ఓకేనా? సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను కూడా ఫింగర్ రింగ్స్ అనేవి, పంచలోహ ఫింగర్ రింగ్స్ అనేవి తెప్పించాను. సో చూడాలి, మంచి రెస్పాన్స్ ఉంటే, ఇంకా కస్టమర్స్ అడుగుతున్నారు అని అనిపిస్తే తెప్పిస్తాను. ఓకే, సో ఈసారి మాత్రం మంచి క్వాలిటీలో వస్తాయి. అండ్ మనకి జమీందారీ రింగ్స్ అనేది కూడా నెక్స్ట్ టైం నుంచి వితౌట్ పాలిష్ తోటే తెప్పిస్తాను. ఓకేనా? సో ఇవి 5 రింగ్స్ అయితే ఉన్నాయండి, అండ్ ఈచ్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో పంచలోహ రియల్ గోల్డ్ ప్యాటర్న్లో వచ్చే వంకీ రింగ్స్. సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని టిక్ చేసుకోండి, అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే బుకింగ్ అయితే చేసుకోండి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్, అండ్ మార్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టోన్ ఫింగర్ రింగ్స్ అండి, స్టోన్ రింగ్స్ అన్నమాట. సో ఇది జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డిజైన్ తెలిసిందే కదా. సో రియల్ గోల్డ్లో వచ్చే ప్యాటర్న్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, స్ట్రాంగ్గా ఉంది, సాలిడ్గా ఉంది. అండ్ ఈసారి వితౌట్ పాలిష్ తోటే వచ్చింది, అలాగే పంచలోహం అన్నమాట. సో మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు, అకేషనల్గా అయినా కూడా వాడుకోవచ్చు. బాక్స్లో పెట్టి ఎలా పెట్టేస్తే కొంచెం పాలిష్ కలర్ అలా మారుతుంది కాబట్టి, డల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి లెమన్తో క్లీన్ చేసుకోండి, ఇలానే ఉంటాయి. ఓకేనా? సో మీరు ఎవ్రీడే కూడా వాడుకోవచ్చు. సో ఇలా వస్తుంది ప్యాటర్న్, అయితే రియల్ గోల్డ్ ప్యాటర్న్. సో తెలిసిందే కదా, ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తే ఇలా ఉంటుంది. సో ఇది ఫినిషింగ్ అండి, దీనికి కూడా మిల్లి చిన్న చిన్న వాటికి కూడా డ్యామేజెస్ అని చెప్పేసి కన్సిడర్ చేయము, బ్రేక్ అవుతే మాత్రమే కన్సిడర్ చేస్తాం డ్యామేజెస్ అని. ఇది అనేది మేకింగ్లో వస్తాయి ఇలా. ఓకేనా? సో ఇక్కడ జాయింట్ వస్తుంది, అది కూడా జాయింట్ అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఇష్యూ చేస్తారు కొంతమంది. ఫింగర్ రింగ్స్ అనేవి జాయింట్స్ వస్తాయి, అండ్ మీరు ప్రైస్కి తగ్గట్టు టాలీ చేసుకోండి. ఓకేనా? సో ఈ ప్రైస్కి మనకి బెస్ట్, మంచి రియల్ గోల్డ్లో ఉంది, హ్యాపీగా వేసేసుకోవచ్చు, అలా ఆలోచించండి. మరీ ప్యూర్ గోల్డ్లో తీసుకున్నట్టు మాత్రం ఆలోచించద్దు. ఓకే, సో వీటికి సైజెస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్వే. సైజెస్ వచ్చేసి మీకు బిగ్ సైజ్ అండి, చూడండి రాడ్ పెద్దగా ఉంది ఈ సైడ్. చిన్న సైజ్ అంటే రెగ్యులర్గా మనం లేడీస్కి, అంటే నాకైతే ఇక్కడ వచ్చే సైజ్ ఉంటుంది. సో దాన్ని బట్టి సైజెస్ చూసుకోండి. ఇది చిన్న సైజ్, ఇక్కడ సైడ్ మీకు రాడ్ చూస్తే తెలుస్తుంది కదా, ఇది బిగ్ సైజ్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేడీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇవి జెంట్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫింగర్స్ అంటే బిగ్ సైజ్ వచ్చే వాళ్ళకైతే చూసేసుకోండి. ఇది 27 నంబర్ అండి, రెడ్ మార్క్ పైన ఉంది 27 నంబర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 21.5 వచ్చింది. ఓకేనా? సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, అండ్ ప్లీజ్ ఇది మెన్షన్ చేయండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. ఓకే, నార్మల్గా పెట్టేస్తే మాత్రం నేను బుకింగ్ తీసుకోవడానికి టైం పడుతుంది. 19 నంబర్, 18.8 అలా వచ్చింది, 19 కన్నా తక్కువగా ఉంది. చూసేసుకోండి డిజైన్, సాలిడ్గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో ఇది కొంచెం పెద్దగానే ఉంది, నాకు 18 వరకు వచ్చేస్తుంది, బట్ ఇది కొంచెం లూజ్గా ఉంది, కొంచెం నాకన్నా కొంచెం లావు ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. సో లేడీస్కైనా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి. సో మీ ఇష్టం అండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైజు, అన్నీ కూడా సేమేనండి. సో అన్నీ సేమే డిజైన్స్ కాబట్టి నేను జస్ట్ నంబర్ సైజ్ చూపించేస్తాను. 19 అండ్ ఇది వచ్చేసి 19.
ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని ఈ రెడ్ మార్క్ పైన నంబర్ అనేది మెన్షన్ చేయండి. లేదు మీకు తెలియలేదు అంటే బ్లాక్ మార్క్ అని చెప్పేసి, రెడ్ మార్క్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి 18, కొంచెం నైస్గా ఉంది చూడండి, 18.5 ఇది కొంచెం నైస్గా ఉంది, నాకు పర్ఫెక్ట్గా ఉంది ఇది. యాక్చువల్గా ఇది కొంచెం లూజే ఉంది, బట్ ఇది మనకి రింగ్ అనేది సాలిడ్గా ఉంది కాబట్టి పర్లేదు, వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం పెద్ద సైజే ఉంది, 20 ఉంది సైజ్ వచ్చేసి, అండ్ నంబర్ వచ్చేసి మీకు 23 ఉంది, పెద్ద సైజ్ అండి ఇది. సో ఇవి పీసెసే వచ్చాయి దీంట్లో, ఓన్లీ 5 పీసెస్ మాత్రమే స్టాక్ అయితే ప్రెజెంట్ అవైలబుల్. సో చూద్దాం, మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా తెప్పించండి అంటే తెప్పిస్తాను అన్నమాట అలా. ఓకే, ఈచ్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పంచలోహ ఫింగర్ రింగ్స్. ఇవి రియల్ గోల్డ్లో వచ్చే ప్యాటర్న్సే, వేసుకున్నా కూడా ఎవరికి కూడా తెలియదు, డౌట్ కూడా రాదు ఇది నార్మల్ ఏమో అని చెప్పేసి. ఓకేనా, సో గోల్డ్ అనే అనుకుంటారు. 450 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి జమీందారీ రింగ్స్ చూపిస్తాను. సో దీంట్లో సైజెస్ ఉన్నాయన్నమాట, సైజెస్ చూపిస్తాను. సో లాంగ్ బ్యాక్లో శంకు రింగ్ అనేది చాలామంది అడిగారనమాట. సో శంఖం రింగ్ ఇది ఈ ప్యాటర్న్లో. సో కొంచెం ఇది స్టాక్ ఉంది, నేను షార్ట్స్లో కూడా పెట్టాను, బట్ ఇది లాస్ట్ టైం నేను చాలా తెప్పించాను అనమాట. ఇవి ఇది పాలిష్ తోటి వస్తుందండి. సో మీకు ఇది బ్రాస్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ పంచలోహంలోనే ఉంటుంది, బట్ బ్రాస్ కంటెంట్, బ్రాస్ అన్నా కూడా మనకి గోల్డెన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి పర్లేదన్నమాట. అండ్ నైస్గా ఉంటుంది, అలాగే విత్ పాలిష్ తోటి వస్తుంది. అండ్ వాడంగా ఈ పైన మైక్రో పాలిష్ పోయినా కూడా మీకు బ్రాస్ కంటెంటే ఉంటుంది కాబట్టి గోల్డెన్లోనే ఉంటుంది, అలాగే మీరు లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో అకేషనల్గా మంచి ఫంక్షన్స్కి అలా వేసేసుకున్నా కూడా గోల్డ్ లుక్కే కనిపిస్తుంది. ఓకే, క్లియర్ కదా? సో చాలా క్లియర్గా చెప్పానండి, మళ్ళీ డౌట్స్ అడగవద్దు. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం నేను వీడియో వాచ్ చేయండి అని చెప్తాను అంతే. సో డిజైన్ అయితే ఇలా వస్తుంది, శంఖం రింగ్. శంఖు రింగ్లో ఏమేమి సైజెస్ ఉన్నాయో చెప్తాను. 18 ఇది వచ్చేసి 18, బ్లాక్ సైడ్ వచ్చేసి 18 మార్క్ సైజు, ఇక్కడ నంబర్ వచ్చేసి మీకు 17కి దగ్గరగా ఉంది. సో ఇది మెన్షన్ చేస్తే పర్లేదు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 16 అండ్ 18 కొంచెం పెద్ద సైజు ఉంది. నెక్స్ట్ వచ్చేసి 18 ఇక్కడ సైడ్ వచ్చేసి 17కి దగ్గరగా, 16 పైననే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్లో సైజెస్ చూపిస్తున్నాను అంతే. 15కి 16కి మిడిల్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి 17.89 వరకు వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అండి ఇది 16. నెక్స్ట్ వచ్చేసి 18 ఇక్కడ వచ్చేసరికి 16కి 17కి మిడిల్లో ఉంది. ఓకే, ఇవి 6 పీసెస్ ఉన్నాయి, శంకు రింగ్స్ అయితే 6 పీసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సైజ్ వచ్చేస్తుందండి మనకి. ఓకేనా, సో కొన్ని ఇది లావుగా ఉంటే, కొంచెం సన్నగా ఉంటే అలా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అంత జనరల్గా వచ్చే సైజే అన్నమాట ఇదైతే, ఎవరికైనా వచ్చేస్తుంది అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి జనరల్గా వచ్చే సైజే అన్నమాట ఇది. ఓకే, సో 6 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈచ్ వచ్చేసి 360 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మీకు కావాల్సిన నంబర్ రెడ్ మార్క్ అయినా బ్లాక్ మార్క్ అయినా మెన్షన్ చేసి నంబర్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్లో వచ్చింది. సో సైడ్కి డిజైన్ ఇలా వస్తుంది,
బ్యాక్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. సేమ్ అండి, ఇప్పుడు శంకు రింగ్ చూపించాను కదా, అదే డీటెయిల్స్ ఇలా వస్తుంది వేసుకుంటే. ఇందులో ఓన్లీ వన్ పీసే ఉన్నట్టుంది. ఎస్, టూ పీసెస్ ఉన్నాయి, 15 అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 17.8, 15కి లిటిల్గా క్రాస్ అయింది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సేమేనండి, ఇది కూడా 15కి 16కి మిడిల్లో వచ్చేసింది, 17.8 వరకు ఇలా ఉంటుంది. సేమ్ రెండు కూడా సేమ్ సైజెసే. అండ్ నెక్స్ట్ జమీందారీ రింగ్లో ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ పంచలోహం, మీకు స్ట్రాంగ్గా ఉంది చూడండి. సో నెక్స్ట్ టైం ఇన్ కేస్ చాలామందికి కావాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటివి తెప్పించడానికి ట్రై చేస్తాను. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, నార్మల్గా వీటికన్నా కూడా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట. అందుకే స్టాక్ అనేది తక్కువగా తెప్పించాను. ఓకేనా? సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 360 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వచ్చేసి. అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చింది, ఎస్ ఇవైతే చూపిస్తాను. సో ఇది కొంచెం స్ట్రాంగ్గా, ఇది మొత్తం పంచలోహం అండి. ఇది దీంట్లో చెప్పాను కదా పంచలోహం బ్రాస్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఇది మాత్రం ప్యూర్ పంచలోహం అండ్ వితౌట్ పాలిష్ తోటే వచ్చింది. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మీరు లైఫ్ టైం అయినా వాడుకోవచ్చు, గోల్డెన్ కలర్లోనే ఉంటుంది అండ్ బాగుందన్నమాట. రియల్గా గోల్డ్ చేయించుకున్నట్టుగానే ఉంటుంది, కొంచెం కాస్ట్ ఉందన్నమాట ఇది. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. సో అందుకని నేను జస్ట్ శాంపుల్గా మాత్రమే తెప్పించాను. సో ఇది 17 దగ్గర వచ్చేసింది, సారీ 17 క్రాస్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 14. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, నాకు పర్ఫెక్ట్గా ఉంది ఈ ఫింగర్కి, చూస్తున్నావు కదా ఇలా వస్తుంది. అండ్ చాలా లావుగా కూడా ఉంది, మంచి గోల్డెన్ ఫినిషింగ్లో ఉంటుంది, రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఫంక్షన్స్కి వేసుకుంటే మాత్రం నిజంగా గోల్డ్ ఏమో అన్నట్టుగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఇది వచ్చింది, జస్ట్ శాంపుల్కి మాత్రమే తెప్పించానండి, అది కూడా క్లియర్గా చెప్తున్నాను. స్టోన్స్ వస్తుంది, కొంచెం ఫ్యాన్సీ రింగ్ లాగా ఉంది, బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి స్టోన్స్ చూస్తే కూడా షైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇది కూడా ప్యూర్ పంచలోహంలోనే వచ్చింది. ఓకే, సో ఇది నాకు కొంచెం పెద్దగా ఉంది బట్ చాలా బాగుంది డిజైన్. సో ఇది జెంట్స్ అయినా వాడుకోవచ్చు, లేడీస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సైజ్ వచ్చేసి 19 ఉందండి, 19 సైజ్ ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి మీకు 19కి 20కి ఇలా మిడిల్లో వచ్చేసింది. ఓకేనా? సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 390 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా. సో 390 ఫ్రీ షిప్పింగ్, ఇది ప్యూర్ పంచలోహమే ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా అయినా కూడా వాడుకోవచ్చు, 390 ఫ్రీ షిప్పింగ్. సో రెస్పాన్స్ని బట్టి చూస్తాను ఇంకా నెక్స్ట్ తెప్పించడమా లేదా అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్ ఫింగర్ రింగ్స్. ఇది ప్యూర్ పంచలోహం వస్తుంది, మీకు స్క్వేర్ మోడల్లో వస్తుంది. ఇది మీరు రెగ్యులర్గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చింది ఇది. ఇవి మళ్ళీ రావట్లేవండి, స్క్వేర్లో ఇన్ కేస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. సాలిడ్గా ఉంటుంది, మీరు రెగ్యులర్గా వాడుకుంటే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది ఇది. ఇందులో చూపిస్తాను సైజెస్, 23 నంబర్ అండ్ 20. ఓకే, ఇది గ్రీన్. సో చూసేసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది బుకింగ్ తీసుకోవడానికి. 21కి దగ్గరగా వచ్చింది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 25, బిగ్ సైజ్ ఏవి. ఓకేనా? నెక్స్ట్ రూబీలో అంటే ఇలా వచ్చింది, పింక్లో వచ్చింది, 25. ఇది కూడా బిగ్ సైజ్ అండి, 20. సాలిడ్గా ఉంటాయి, మీరు రెగ్యులర్గా వాడేసుకోవచ్చు, ఇది లైఫ్ టైం వాడుకోవచ్చు, అలా ఉంటుంది. జస్ట్ అదేమైనా బ్రేక్ అయ్యి పోతేనే తప్ప మంచి గోల్డెన్ కలర్లోనే ఉంటుంది. సో 25 నంబర్ అండ్ 20.8 అలా వచ్చింది. సో గ్రీన్ అండి ఇది. స్క్వేర్ మోడల్లో అయితే ఇవే వచ్చినట్టున్నాయి. ఎస్, ఇంకొకటి ఉంది రూబీలో,
18.5 18 కొంచెం చిన్న సైజ్ ఇది నాకైతే లూజే ఉన్నాయి. ఓకే సో ఇవి అయితే ఉన్నాయండి స్క్వేర్ ప్యాటర్న్లో. సో ప్యూర్ పంచలోహమే వస్తుంది ఇది. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి, నంబర్ క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ దీని ఈచ్ ప్రైస్ వచ్చేసి 360 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇంకొకటి వచ్చింది, సారీ చూపిస్తాను, ప్లెయిన్ వచ్చిందండి ఇది. ఇలా మనకి కటింగ్లో వస్తుంది. ఇది కూడా ప్యూర్ పంచలోహం, రెగ్యులర్గా వాడేసుకోవచ్చు ఇది. ఇక జస్ట్ కటింగ్ తోటి వచ్చింది, నైస్గా ఉంటుంది. ఇది కూడా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కూడా వాడుకోవచ్చు. 22 నంబర్ అండ్ 20కి నియర్గా వచ్చింది. సో ఇవి 6 ఉన్నాయి. సో ఈచ్ ప్రైస్ వచ్చేసి 360 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్వి. ఇది లాంగ్ టైం చూపించానండి, లాంగ్ బ్యాగ్ చూపించాను. సో ఇవి యాక్చువల్గా అప్పుడు 360 రూపీస్కి పెట్టాను. సో ఇది మనకి పంచలోహంలో విత్ పాలిష్ తోటి వస్తుంది. సో నార్మల్గా మీరు ఇలా లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, స్టోన్ది వస్తుంది. ఇది ప్రైస్ అయితే ఇప్పుడు లెస్ చేసేసాను, 16.8 12. ఓకేనా, సో చిన్న సైజు, కొంచెం వీడియో లెంతీగా అవుతుంది, ఫాస్ట్గా చూపిస్తాను. సో బట్ రింగ్స్ అనేవి క్లియర్గా చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి చూపిస్తున్నాను స్లోగా. సో మీరైతే క్లియర్గా చూసేసుకోండి. 20 అండ్ ఇక్కడ వచ్చేసరికి 19, ఇక్కడ వచ్చేసరికి బ్లూ స్టోన్. నెక్స్ట్ స్మాల్ రింగ్ అండి ఇది, చిన్న పిల్లలకు వచ్చేస్తుంది. 14 అండ్ ఇక్కడ వచ్చేసరికి 4. చిన్న చిన్న సైజ్ ఇది కూడా 4, పింక్ స్టోన్ అండి ఇది, 14 పింక్ స్టోన్. నెక్స్ట్ ఇది కూడా స్మాల్ సైజ్, ఇది అదే గోల్డెన్ అంటాం కదా అలా వస్తుంది. 16 అండ్ ఇక్కడ 10. సో చిన్న సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు అలా చూసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 24 అండ్ 20 క్రాస్ అయింది. ఇది మనకి రెడ్ మెరూన్ లాగా వస్తుంది కదా, అది బిగ్ సైజ్ అది. నెక్స్ట్ బ్లూలో ఇది డార్క్ బ్లూ అండి. సో చూస్తున్నారు కదా నీలంలో వచ్చింది. అండ్ నెక్స్ట్ 19 ఇది, 19. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ స్టోన్ అండి, డార్క్ పింక్ వచ్చింది. 19.5 21. ఓకే సో ఇవి రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి యాక్చువల్గా స్టార్టింగ్లో నేను 360 ఈచ్ అని చెప్పేసి పెట్టాను. సో ఇవి కొన్ని పీసెసే ఉన్నాయి కాబట్టి ఇది నేను ఆఫర్లో పెట్టేస్తున్నాను. సో ఇంత చిన్న సైజెస్ అన్నమాట. సో లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి, నేను బాక్స్లో నుంచి తీసాను అన్నమాట. ఇవి చిన్న సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఓకే ఇవైతే బిగ్ సైజెస్ 4వి. ఇవి యాక్చువల్గా 360 రూపీస్ అండి, ఇప్పుడు ఆఫర్లో పెట్టేస్తున్నాను. చాలా బెస్ట్ ప్రైస్ అనమాట, ఓన్లీ 250 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, బుకింగ్ అయితే చేసేసుకోండి కావాలి అనుకుంటే. ఇవి మాత్రమే ఆఫర్లో పెట్టాను, విత్ ఇది క్లియర్గా చెప్పాను కదా, నంబర్ అయితే మెన్షన్ చేయండి. ఈచ్ వచ్చేసి 250 ఆఫర్ ప్రైస్లో, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవ్వండి రోజు కలెక్షన్స్, హోప్ మీ అందరికీ నచ్చాయనుకుంటా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంది, బట్ పేషెన్స్గా కొంచెం చూడండి, సో దట్ మీకు అన్ని సైజెస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. థ్యాంక్ యూ.